महिला कार्यकर्त ఎలా ఉండాలో ఈ దేశానికి చాటి చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేసి ప్రతి ఆడబిడ్డ కష్టాల్ని కళ్ళారా చూశారు జగన్ గారి పాదయాత్రలో తాళల్లో ముళ్ళగుచ్చుకున్న ఒంట్లో కత్తి దిగిన ఆ బాధను లెక్క చేయలేదు గాని దారి పొడవునా తను చూసిన తను కలిసిన ఆడబిడ్డల కష్టాలని విని ఆ కన్నీళ్లను చూసి చలించిపోయారు ఆ ఎమోషనల్ జర్నీలో తన ఇంటి ఆడబిడ్డలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని ప్రమాణం చేశారు ఆ అండ ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి అమ్మ జన్మనిస్తే ఆ బిడ్డకి జీవితాన్ని ఇచ్చేంతలా ఉంది అమ్మను మించిన దైవం లేదంటారు కానీ అన్నను మించిన ధైర్యం లేదని నేను అంటాను ఈ దేశంలో ఇంత గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగన్ అన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు మహిళలకు ఇచ్చినంత రక్షణ మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను మీరు చూసారా నేను అడుగుతున్నాను కనీసం ప్రతిపక్షాలైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారా నేను అడుగుతున్నాను ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక మీరు చూస్తే